హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి మరియు 9వ తరగతిలో అడ్మిషన్స్ కోసం అయితే ఇంకా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోకి వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్. మనకి వెబ్సైట్ అయితే ఇదనమాట, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ education.edu.in. ఓపెన్ చేస్తే క్రోమ్లో మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ మనకి క్రోమ్లో మనకి ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే ఇచ్చారండి. ఒకసారి నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయిందనమాట. ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఇంపార్టెంట్ పాయింట్స్. సో రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు క్లాస్ 6 అండ్ 9th క్లాస్ ఫర్ అకాడమిక్ సెషన్ 25-26. సో బోత్ అండి, బాయ్స్ గర్ల్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. మనకి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు క్లాస్ 6 బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ క్లాస్ 9 బాయ్స్ అండ్ గర్ల్స్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ లొకేటెడ్ అట్ ఇక్కడ మనకి హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తర్వాత కర్ణాటకలో బెల్గాం అండ్ బెంగళూరు, కర్ణాటక, తర్వాత రాజస్థాన్లోని ధోల్పూర్. సో ఈ ఎక్కడైతే ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిలిటరీ స్కూళ్ళల్లో అడ్మిషన్స్ కోసం అయితే కనుక మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూస్తే మనకి సెకండ్ పాయింట్, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ఆర్ ఫుల్లీ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్స్ అఫిలేటెడ్ టు సిబిఎస్ఈ సిలబస్ అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే ఎలిజిబిలిటీ ఒకసారి చెక్ చేస్తే ఇంకా ఈ యొక్క 6th క్లాస్ అడ్మిషన్స్ సంబంధించి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ పిల్లలు ఏంటంటే మనకి 10 నుంచి 12 సంవత్సరాలు అయితే లోపు ఉండాలన్నమాట, 31st మార్చ్ 2025. సో ఈ డేట్కి 10 నుంచి 12 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అండ్ క్లాస్ 9th క్లాస్ చెక్ చేస్తే కనుక 13 నుంచి 15 సంవత్సరాల లోపు, మార్చ్ 31 నుంచి 2020 ఈ డేట్ లోపల 13 నుంచి 15 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక క్వాలిఫికేషన్ సంబంధించి చెక్ చేస్తే క్లాస్ 6th క్లాస్ వాళ్ళు అయితే కనుక ఇక మనకి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ క్లాస్ 5th ఫ్రమ్ ఏదైనా గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ చే గుర్తింపబడిన సంస్థ నుంచి 5th క్లాస్ చదివిన వాళ్ళు లేదా చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇక 9th క్లాస్ చెక్ చేస్తే ఇంకా ఏదైనా గుర్తింపు పొందిన మరియు గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ చే గుర్తింపు పొందిన సంస్థ నుంచి 8వ తరగతి చదువుతున్న వారు లేదా చదివిన వారు ఎలిజిబుల్ అనమాట. ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్ చెక్ చేస్తే కనుక ద డేట్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ ఓఎంఆర్ బేస్డ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో మనకి ఇక అప్లై చేసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ అయితే పెడతారండి, కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ యొక్క సైట్లోకి వెళ్తే కనుక మీకు ఫుల్గా ఎలా అప్లై చేసుకోవాల్సి ఏంటనేది ఈ సైట్లలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు సిలబస్, ఈ యొక్క ఎగ్జామ్కి ఏమేమి సిలబస్ ఉంటుంది ఏంటనేది మనకి డీటెయిల్గా అయితే ఇచ్చారు. సో ఇక్కడ చెక్ చేస్తే కనుక 6th క్లాస్ వాళ్ళకైతే కనుక ఇంటెలిజెన్స్, జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్. సో మనకి 5th క్లాస్ స్టాండర్డ్ లెవెల్ అయితే కనుక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే 9th క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కనుక ఇంగ్లీష్, హిందీ, సోషల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. సో ఈ సబ్జెక్టుల నుంచి మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. 8th క్లాస్ స్టాండర్డ్ లెవెల్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక మనకి ఇక అడ్మిట్ కార్డ్స్ రిజల్ట్స్ అనేటివి, సో 5th పాయింట్ అడ్మిట్ కార్డ్స్ ఇంటర్వ్యూస్ అండ్ రిజల్ట్స్ వచ్చేసి మనకి ఈ యొక్క వెబ్సైట్లలో మెన్షన్ చేస్తాము తర్వాత అని మెన్షన్ చేస్తారనమాట. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే మిలిటరీ స్కూల్స్ కాబట్టి తర్వాత మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు 10th క్లాస్ మీకు స్టడీస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మీకు ఏదైతే మిలిటరీస్ ఉన్నాయో వాళ్ళ దానిలోకి తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట దీనిలో స్టడీ చేసిన వాళ్ళకి. సో అందుకోసం ఏంటంటే ఫిజికల్లీ ఫిట్గా ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక అప్లికేషన్ ఫామ్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ విల్ బి అవైలబుల్ మనకి 21st ఆగస్టు 2024 నుంచి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 19th అనమాట లాస్ట్ డేట్ ఆన్లైన్లో మనకి అప్లై చేసుకోవడానికి. సో లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీచర్స్ మనకి సెప్టెంబర్ 19 లాస్ట్ డేట్ అనమాట. సో ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే దీని గురించి ఇక్కడ ఉన్నటువంటి ఇక హెల్ప్ లైన్ సెంటర్స్ నంబర్స్ అయితే ఇచ్చారండి. సో ఇది అనమాట, మీరు కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు మీకు డౌట్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవన్నమాట ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై తీస్తాను. సో ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.